నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం మనతో పాటు కుండలిని యోగ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషశ్రీ చౌదరి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఉషశ్రీ గారు నమస్తే అండి. నమస్తే అండి. కళల్లో కూడానండి చాలా వరకు చనిపోయిన వ్యక్తులు, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే ఎవరైనా చనిపోయిన వ్యక్తులు, ఫాదర్స్ లేకపోతే గ్రాండ్ ఫాదర్స్, అమ్మమ్మలు నాన్నమ్మలు, వీళ్ళు కనబడుతూ ఉంటారు. వీటికి అర్థాలు ఏంటి, ఎందుకు వస్తాయి అలా అసలు? సో ఇది మళ్ళీ మనం ఒక స్టేట్కి వెళ్తేనే అలాంటి డ్రీమ్స్ వస్తాయి. ఒకటి, ఒక స్టేట్కి వెళ్ళకపోయినా రెగ్యులర్ పీపుల్ కూడా చాలా తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్. సి, చనిపోయిన ఆత్మ మనం గరుడ పురాణం కనుక చదివితే 1 ఇయర్ పడుతుంది శరీరం వదిలి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ట్రావెల్ చేయడానికి. మీరు గరుడ పురాణం నాకు తెలియక నేను చాలా చిన్న ఏజ్లో చదివాను, దానివల్ల కొంచెం ఇబ్బందులు వచ్చాయి. ఎవరైనా గురువు దగ్గర మాత్రమే చూసి చదవండి అని చెప్పి నేను చదవకండి. సో గరుడ పురాణంలో ఒక మనిషి 15 రోజులు శరీరం లేకపోయినా ఈ బొటన వేలంత సైజులో ఆ ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ 15 డేస్ మనం పెట్టే ఈ 15 రోజులు ఫుడ్కి వాళ్ళకి ఫస్ట్ హెడ్ ఆ తర్వాత ఇది కాళ్ళు చేతులు అలాగా వాళ్ళకి వాళ్ళ ఫామ్ అవుతుంది. చాలామంది ఇదివరకు పండితులు మాత్రమే తెలిసి పామర్లు తెలియక చేయకుండా లేకపోతే రిచువల్స్ చేయకుండా 1 ఇయర్ ఇవి చేయకుండా ఉండేవాళ్ళు. మాటలు పేర్లు ఎందుకులేండి, కొన్ని నాన్ పాజిటివ్ ఎనర్జీస్ లాగా మన ఇంటి చుట్టూతో లేకపోతే భూగోళం చుట్టూతో తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి శరీరం మాత్రమే ఉండదు, పాపం వాళ్ళు కూడా మనుషులు ఆకలేస్తుంది, దాహం వేస్తుంది. సో అందుకే పితృకర్మ కర్మలు కరెక్ట్గా చేయాలి. సో ఎవరైతే అలా కావాలనుకుంటున్నారో, మాకు భోజనం పెట్టిండో లేకపోతే మా ఇబ్బంది ఉందని వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు కళల్లో. అంటే వీళ్ళు ఆ స్టేట్లో ఉంటారు, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా బ్రెయిన్ ఆ కమ్యూనికేషన్ని తీసుకునే స్టేజ్లో ఉంటుంది. అట్లీస్ట్ మాకు వాళ్ళకి ఏం కావాలో చెప్దాం అనుకుంటారు. అండ్ వాళ్ళు చెప్పిన నిజంగా రిచువల్స్ చేస్తే సుఖం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మనకి సంక్రాంతి అప్పుడు పితృదేవతలకి కంపల్సరీ వాళ్ళకి నచ్చిన బట్టలు పలహారాలు అవన్నీ వండి పితృకర్మలు చేయాలండి. చేయకపోతే ఇలాంటివి జరగడం అనేది ఇది మనం కొట్టిపడేయాల్సింది లేదు. డెఫినెట్గా చాలామందికి ఉంటుంది. లేకపోతే మనకి ఇంకొక వర్షన్ ఏంటంటే, మనకి వాళ్ళ మీద ప్రేమ తీరలేదు అనుకోండి, మన మైండ్ వెళ్ళి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సి, ఎవ్రీ మైండ్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. మనం ఒక ఎనర్జీ ఫీల్డ్లో బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఏం లేవు అనుకోవచ్చు, నేను మాట్లాడిని నా ముందు వాళ్ళు వచ్చి మాట్లాడిన ఎనర్జీ మొత్తం ఈ వాల్స్కి అంటుకొని ఉంటుంది. ఇట్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్, మనం వేరే కొన్ని టెక్నాలజీ వచ్చింది ఏముంది అనేది ఇంటర్ప్రిట్ కూడా చేయొచ్చు. ఆ వేవ్లోకి వెళ్ళినప్పుడు, మనం వాళ్ళ మీద ఉన్న ప్రేమ వేవ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా మన మీద ఆ ప్రేమ ఉంటే రెండు మైండ్ ఒకే ఫ్రీక్వెన్సీలో వెళ్తూ ఉంటే నిద్రలో కనబడతారు. చాలా సంవత్సరాలు గడుస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, మా తాతగారు చనిపోయి దగ్గర దగ్గర 20 ఇయర్స్ అయిపోయింది, అప్పుడప్పుడు కనబడుతుంటారు. అంటే దానికి రీజన్స్ ఏంటి, ఎలా మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కనబడతారు? నిద్రపోయినప్పుడు. ఇంకా అలా మీరు హ్యాపీగా ఉన్నప్పుడా, ఏదైనా దీర్ఘంగా బాధపడినప్పుడా, ఏదైనా అకేజన్ ఉన్నప్పుడు, అంటే అందరూ ఎలా చుట్టాలు ఎలా వస్తుంటారు, ఈవెన్ మా ఫాదర్ కూడా అలా కనిపిస్తారు. ఏదైనా పండగ ఉంది అన్నప్పుడు ఇంటికి వచ్చినట్టు, వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఆయన ఉన్నట్టు ఇలా కనబడుతూ ఉంటాయి. సో నేను మళ్ళీ అదే చెప్తున్నానండి, పితృదేవతలకి మనం యాక్చువల్గా మన ఇంటి దేవతలు, ఇదివరకు అఖండ దీపాలు ఉండేవి కొంతమందికి, ఆ దీపంలో ఉండేవాళ్ళు పితృదేవతలు అనేవాళ్ళు. నా ఇంట్లో కూడా నేను 5 ఏళ్ళ నుంచి అఖండ దీపం పెడుతూ ఉంటా, ఆ వెలుగులో ఉంటారు. ఆత్మ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ లైట్. సో వీళ్ళకి మనకి పిచ్చిగానే పెట్టలేదండి. ప్రతి నెల పండగైనా అంటారు ఫారెన్లో పీపుల్, ప్రతి నెల మనం ఇల్లు శుభ్రం చేసి నీట్గా అలుక్కొని పిండి వంటలు చేసి పితృదేవతలకి పెట్టాలి ముందు. అండ్ అవి వాళ్ళు భుజించి నా ప్రాజెని, నా పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు సుఖంగా ఉండాలని దీవిస్తారు. పాజిటివ్ కర్మలు చేసుకొని చనిపోయిన వాళ్ళు, బట్ అకస్మాత్ మరణాలు పొందిన వాళ్ళది అది కంప్లీట్లీ డిఫరెంట్ టెక్నాలజీ. సో అది, సో ఇలా కనిపించడం ఎన్ని సంవత్సరాలు అయినా సరే వాళ్ళు నెక్స్ట్ జన్మ ఎత్తకపోయినా, ఏదన్నా వాళ్ళ కోరికలు తీరికపోయినా అలా స్ట్రక్ అయిపోతారండి. ఇట్స్ హ్యూజ్ సైన్స్, ఈవెన్ సైన్స్ పారానార్మల్ సైకాలజీ ఇలా చాలా వచ్చాయి ఫారెన్లో. వాళ్ళు కూడా దీన్ని స్టడీ చేస్తున్నారు. నేను మాట్లాడేది మనం ఓన్లీ హిందూయిజం నుంచే కాదు, బికాస్ మాకు నేర్పించిన టెక్నాలజీ అంతా ఫిజిక్స్లో కూడా మాట్లాడతారు. బ్రహ్మజ్ఞానం గురించి కూడా ఫిజిక్స్ గురించి చెప్పారు, ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు. వెన్ ఐ డిడ్ మై కుండలిని యోగ, వెన్ ఐ వాజ్ యంగ్, ఆ పిచ్చిగా ఫిలాసఫీ నమ్మలేం కదా, యూ ఆల్వేస్ సీక్ ఫర్ ఆన్సర్స్. సో ఈ పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి రియల్గానే ఉన్నాయి. సో వాళ్ళకి మీ మీద ప్రీతి తీరకపోయినా, లేకపోతే మనం అతి ఆనందంగా ఉన్నా లేకపోతే దుఃఖంలో ఉన్నా, మా తాతగారు కూడా నేను ఒక సంక్రాంతికి చాలా బాధపడుతున్నాను. నేను పుట్టే ముందే మా నాన్నగారికి 16 ఏళ్ళప్పుడు చనిపోయారు మా తాతగారు. ఐ వాజ్ వెరీ వెరీ సాడ్ ఆ రోజు సంక్రాంతి అప్పుడు కూర్చొని చాలా బాధపడుతున్నాను.
అసలు ఆయన చూడలేదు నిజ జీవితంలో. ఏదో చిన్న ఫోటో ఉంటుంది, ఆయన ఒక సూట్ వేసుకొని వైట్ అండ్ వైట్ పట్టు పంచాను ఇది వేసుకొని ఉన్నారు. రియాలిటీలో ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదు, మా నాన్నగారు ఇప్పుడు ప్రస్తావించలేదు. సో నాకు ఒకసారి కనిపించారు 3 ఇయర్స్ బ్యాక్, ఒక వైట్ కలర్ కాటన్ డ్రెస్ ఒక జేబు అండ్ వైట్ పంచ, ఇక్కడ వరకే ఉంది కాటన్ టాప్ అనమాట. పొట్ట ఆయన, అసలు ఆయన ఎంత హైట్ ఉంటారో కూడా తెలియదు నాకు. ఎవరో కనిపించి ఎందుకమ్మా ఎంత బాధపడుతున్నావు. సో హీ సెడ్ వాట్ ఎవర్ హీ సెడ్, నేను ఇమ్మీడియట్గా నాన్నకు ఫోన్ చేశాను, నాన్న ఇలా నాకు కనిపించారు ఎవరైనా అంటే, మా నాన్నగారు అసలు గట్టిగా గగ్గులు పెట్టేడ్చారు, తాతయ్య ఇంట్లో ఉంటే అలానే డ్రెస్ వేసుకుంటారు నాన్న అని. సో మనం ఎప్పుడన్నా ఎక్కువ బాధపడుతున్నా సరే పితృదేవతలు అనేవాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, అందుకే అబ్బాయి 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 అంటారు. సరే ఇప్పుడు జనరేషన్ వచ్చింది అమ్మాయిలు పెట్టచ్చు కర్మకాండలు, ఇవన్నీ అబ్బాయిలే చేయాలి, లేకపోతే వాళ్ళ ప్రాజెని అక్కడ కట్ అయిపోద్ది. అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళకి పిండాలు పెట్టేవాళ్ళు కానీ వాళ్ళు ఎవరు ఉండరు, పెడితేనే వాళ్ళు నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తారు. నేను ఇందాక చెప్పాను కదా సంచిత క్రియామయ ఆగమయ ప్రారంభ కర్మలు తీరకుండా ఒక సోల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. వెళ్ళినప్పుడు ఇన్ని మనకి సంవత్సరాలు. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే మనకి 20 సంవత్సరాలు వాళ్ళకి అది 20 రోజులు. ఇంకా నెక్స్ట్ రెలంకి వెళ్తే మనకి అత్తల తలా తల చాలా చాలా లోకాలు కూడా ఉన్నాయి. సో నేను మరీ తెలుగులో మాట్లాడుతున్నట్టు కాకుండా అలా కొన్ని లోకాల్లో కొంతమంది అలా స్ట్రక్ అయిపోయి ఉంటారు. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మనకి 100 ఇయర్స్ వాళ్ళకి 1 మినిట్ 1 సెకండ్ అలా అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి 20 డేసే కదా వాళ్ళు చనిపోయి, ఫర్ దెమ్ ఇట్స్ జస్ట్ 20 డేస్ ఆర్ 50 డేస్. సో వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేదు, లేదా నెక్స్ట్ జన్మ తీసుకోలేనప్పుడు కనిపిస్తారు. ఇందులో ఇంకొకటి ఖచ్చితంగా అడగాల్సింది డ్రీమ్స్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉంటే కనుక ఎవరికైతే డ్రీమ్ వచ్చిందో వాళ్ళే ఏదో ఆపదలో చిక్కుకున్నట్టు, సముద్రం మధ్యలో ఉన్నట్టు, ఎక్కడో మీరు ఇందాక అన్నారు ఊబిలో చిక్కుకుపోయినట్టుగా, వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయినట్టుగా, ఆఖరికి వాళ్ళే చనిపోయినట్టుగా, పాము కాటేసినట్టుగా, ఇలా రకరకాల డ్రీమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి వాళ్ళే హర్ట్ చేసుకున్నట్టుగా. వీటికి రీజన్స్ ఏంటి? ఒకటి, ఇందాక నేను చెప్పినట్టు ప్రీవియస్ వీడియోస్లో పిల్స్ ఇంటాక్సికేషను, ఇప్పుడు చాలామంది ఆర్టిఫిషియల్ థింగ్స్ టు గెట్ స్లీప్, అదేదన్నా అవనివ్వండి డ్రగ్స్ వాట్ ఎవర్. సో ఇలాంటి ప్రక్రియ వల్ల బ్రెయిన్ ఏమవుతుందంటే న్యాచురల్గా ఉండే ఒక ప్రక్రియ నుంచి కట్ అయ్యి కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ మైండ్లో రకరకాల ప్రక్రియలు జరిగి ఇట్ ఈస్ యాక్చువల్లీ గెటింగ్ కన్ఫ్యూజ్. సబ్ కాన్షియస్ మైండ్ మనకు చూపించేది ఆర్టిఫిషియల్ థింగ్స్ వాడటం వల్ల ఒకటి ఇలాంటివి వస్తాయి, రెండోది ఏమి వాడట్లేదు ప్రశాంతంగా ఉన్నారు అయినా వస్తుంది. అలాంటప్పుడు లైఫ్లో యాంగ్జైటీ ఇష్యూస్ కానీ లేకపోతే స్ట్రెస్ ఇష్యూస్ కానీ వాళ్ళు ఏదైనా డీల్ చేయలేనప్పుడు, లేకపోతే వాళ్ళని వాళ్ళు ఏదైతే కమ్యూనికేట్ చేయాలో ఎదుటి వ్యక్తికి చేయకుండా వీళ్ళు బాగా సఫర్ అవుతున్నప్పుడు యాంగ్జైటీ లేకపోతే విపరీతమైన బాధ ఎక్స్ప్రెస్ చేయలేరు, లేకపోతే బాస్ భయంకరంగా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన ఏమి చేయలేం నిస్సహాయస్థితి. సో ఇలా రకరకాల పరిస్థితుల వల్ల ఇవి జరుగుతాయి. ఇది ఒక విధ, మనం నేను ఇందాక చెప్పాను దెర్ ఆర్ ఒక వజ్రానికి ఎన్ని కోణాలు ఉంటాయో, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దానికి అన్ని కోణాలు ఉంటాయి. సో ఇలాంటి డ్రీమ్స్ అనేది యూజువల్గా రెగ్యులర్ పీపుల్లో ఇలాంటి సందర్భాల్లో వస్తుంది. అండ్ మనకి ఏదన్నా గట్ ఫీలింగ్ అంటారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది మనిషి లోపల నుంచి ఒక గట్ ఫీలింగ్ చెప్తా ఉండేది, ఈరోజు వద్దురా బాబు అటు వెళ్ళొద్దు ఆ సైడ్ వెళ్ళొద్దని చెప్పినా సరే ఏముంది మనం తొందరగా వెళ్ళాలంటే గుంతులు పడతాం పడతాం. సో మనకి కాన్షియస్ బ్రెయిన్ కూడా కొన్ని మనకి లోపల నుంచి జరగబోయే తెలిసినట్టు కాన్షియస్ బ్రెయిన్కి అంత ఎబిలిటీ ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ బ్రెయిన్లో మనం ఊబిలో పడుతుంది అంటే రేపొద్దున ఫ్యూచర్లో నీకు అలా జరగబోద్దును, లేకపోతే ఆల్రెడీ జరుగుతున్న సిచ్యువేషన్ని హ్యాండిల్ ఎలా చేయలేక ప్రెషర్ పొందుతున్న వాళ్ళు ఈ డ్రీమ్ వచ్చిన తర్వాత కొంతమంది రిలాక్స్ అవుతారు. సో మీరు అది నేను లింక్ పంపిస్తాను, దట్ ఇస్ అ ఫ్రీ బుక్. సో యూ కెన్ యాక్చువల్లీ రీడ్ డ్రీమ్ అనాలిసిస్ అండ్ ఇట్స్ హ్యూజ్ హ్యూజ్ సబ్జెక్ట్. మనం దీన్ని జనరలైజ్ చేయలేం, ఇండివిజువల్ పరంగా వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, అసలు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి. కొంతమందికి ఇది నెగిటివ్ అయితే కొంతమందికి పాజిటివ్, అండ్ కొంతమందికి న్యూట్రల్, అండ్ కొంతమందికి అసలు సంబంధమే ఉండదు. ఎందుకు వచ్చింది అంటే దెర్ ఈజ్ నోట్ ఈవెన్ ఎ రీజన్ అంటిల్ అన్లెస్ వాళ్ళు ఏదైనా మెడిటేషన్ చేస్తే. సో అట్లా దెర్ ఆర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్, ఇట్ ఈస్ ఇండివిజువల్ రియాలిటీ. ఒక మనిషికి చెప్పిన సమాధానం ఇంకొకళ్ళకి వర్తించు. కొంతమందికి అర్థం కాదు కూడా, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రాదు. ఆ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పిచ్చి డెసిగ్నేషన్ తీసుకున్న గురువుల దగ్గరికి వెళ్ళి ఓపెన్, చాలా మంది యంగ్ పీపుల్ నాకు చాలా బాధిస్తూ ఉంటుంది, యోగా అని పేరు చెప్పి గురువులు అని పేరు చెప్పి అసలు డబ్బులు తీసుకొని యోగా చెప్పేవాళ్ళు గురువే కాదు, అర్హతే లేదు. గురువు మొత్తం శిక్షణ ఇచ్చిన తర్వాత శిష్యుడు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, ఏమీ ఇవ్వకపోయినా సెల్ఫ్ సస్టైన్గా ఉండాలి, అన్ని సిద్ధులు గురువుకు ఉంటాయి.
అంటే అంత ఎబిలిటీ గురువుకి ఉంది, మనీని కూడా క్రియేట్ చేయగలడు, పీస్ఫుల్ లైఫ్ని క్రియేట్ చేయగలడు. మనం డబ్బులు అడుగుతున్నారు అంటే అసలు వాళ్ళు గురువులు కాదు. డబ్బులు ఇచ్చి నేర్చుకునే శిక్షణ మనని మనస్సుని అంతర్లీనం చేసి ఆ మనశ్శక్తిని ఆత్మలో కలిపి జ్ఞానాన్ని బుర్రని పక్కన పెట్టి షట్ డౌన్ చేసి మైండ్ని ఆత్మని తీసుకెళ్ళి భగవంతుడిలో కలిపి అక్కడి నుంచి వచ్చిన జ్ఞానాన్ని శిష్యుడికి చెప్తేనే అది మీకు వస్తుందండి. లేకపోతే ఆ విద్య రాదు, అబ్బదు. అంటే గురువు నుంచి రాని మంత్రం అందరికీ తెలుసు, మంత్రాలు సిద్ధించవు. అలాగే యోగ ప్రక్రియ కూడా ఎవరికీ సిద్ధించదు. వస్తాయి హై అలా 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 ప్రొఫైల్స్. మనం గురువుల దగ్గరికి వెళ్ళి కొంతసేపు యోగా చేస్తే ఒక మంచి ఫీల్ వస్తుంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అది పిల్స్ వేసుకున్నా వస్తుంది, మందు తాగినా వస్తుంది, అమ్మాయిలతో కూడా కిక్ వస్తుంది. బట్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు లాస్ట్. ఎస్, అది ఒకటి తెలుసుకోండి. రైట్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు శాస్త్రి గారు. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. రైట్ పర్సన్ ద్వారా సరైన ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తుంది సుమన్ టీవీ ఇన్ఫర్మేషన్.